హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లోనే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇస్తున్నాను. సో ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వరు. సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఏపీఈసెట్ 2022లో ఫస్ట్ కౌన్సిలింగ్లో కేవలం అంటే కేవలం 18,000 సీట్స్ మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ నియర్లీ ఒక 20,000 సీట్స్ వరకు ఫిల్ అవ్వలేదు. సో అవి సెకండ్ కౌన్సిలింగ్లో అది మ్యాక్సిమం అలౌట్ చేస్తారు. సో ఇది ఒక గ్రేట్ చాయిస్ అని చెప్పొచ్చు సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి. సో ఎవరికైతే మంచి కాలేజ్ రాలేదో వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి. సో తప్పకుండా వదిలితే ఒక మంచి కాలేజ్ సీట్ అయితే రావడం జరుగుతుంది. సో అన్ని కాలేజెస్లో మ్యాక్సిమం ఒక 70% సీట్స్ అయితే ఫిల్ అవుతాయి. సో మిగతా ఏవైతే ఆ 30% సీట్స్ అనేవి, సో ఒక టాప్ ర్యాంకర్స్ లేదంటే ఒక ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా ఇలాంటి వాళ్ళు కూడా ఒక ఏదైతే ఒక మంచి కాలేజ్లో సీట్ని సంపాదించవచ్చు అనమాట. సో నేను చెప్పిన ఏదైతే ట్రిక్స్ ఉంటాయో అవి మీరు అంటే అనాలిసిస్ చేసి చెప్తుంటాను అనమాట. సో అవి మీరు క్లారిటీగా పాటిస్తే, ఏదైతే నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో మన సబ్స్క్రైబర్ చెప్పినట్టే, సో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీ అందరికీ హెల్ప్ చేస్తాను. నా నుండి ఎంతవరకు హెల్ప్ వస్తే అంతవరకు హెల్ప్ చేస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ లింక్ అనేది గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ మంచి కాలేజ్ రాలేదో ఫస్ట్ కౌన్సిలింగ్లో, సెకండ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ అలాగే సెకండ్ కౌన్సిలింగ్ కావాల్సిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో లభిస్తుంది కాబట్టి, సో నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అంటే లైక్ ఏవైతే మన కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ లేదంటే బెస్ట్ కాలేజ్ రిమైనింగ్గా ఉన్న బెస్ట్ కాలేజ్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. వాటి యొక్క మంచి కాలేజ్ లిస్ట్ ఏవైతే మిగిలి ఉన్న ఆ యొక్క కాలేజ్ సంబంధించి సీట్స్ ఎన్ని మిగిలి ఉన్నాయనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్టు మీరు ఒక మంచి కాలేజ్ సంపాదించడానికైతే నా నుండి ఎంతవరకు అయితే అంతవరకు సంపాది మీకైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది దీంతోపాటు ఏంటి అంటే, సో ఈ సెట్లో సగానికి పైగా సీట్లు ఖాళీ. సో చూసుకోవచ్చు 40,000కు 18,000 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సో అమరావతి అమరావతి నుండి అనమాట. సో సెప్టెంబర్ 17 అనమాట రిలీజ్ అయింది ఈ సెట్ ఏదైతే ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ సెట్లో భారీగా సీట్లు మిగిలి ఉన్నాయి. సో ఇంజనీరింగ్ ఫార్మా కోర్సులో 2 సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించిన కౌన్సిలింగ్లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. సో మొత్తం 40,331 సీట్లు గాను 18,178 సీట్లు మాత్రమే విద్యార్థులు కేటాయించారు. సో రిమైనింగ్ 22,153 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయన్నమాట. సో ఈ సెట్లో మొత్తం 33,657 మంది అర్హత సాధించగా సీట్ల కోసం 20,828 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. సో వారిలో 20,546 మంది సాంకేతిక విద్యాశాఖ అర్హులుగా గుర్తించింది. సో 20,220 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సీట్లకు ఆప్షన్లు ఎంచుకున్నారు, వారికి శుక్రవారం సీట్లు కేటాయించడం జరిగింది. సో ఇది ఈ విషయం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగరణ్ గారు తెలిపారనమాట. సో ఎవరైతే మన ఏపీ ఈసెట్ సంబంధించి ఏపీ ఎస్బిటెట్ సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆవిడ సి నాగరాణి గారు తెలిపారనమాట. సో ఇంజనీరింగ్ విభాగంలో యూనివర్సిటీ కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలు మొత్తం 38,000 ప్లస్ సీట్లు అయితే ఉంటాయి. అందులో కేవలం 18,000 మెంబర్స్ మాత్రమే భర్తీ చేసుకుంది. సో మిగిలిన 20,303 సీట్లనేవి ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఫార్మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1999 సీట్లు కానీ కేవలం 149 భర్తీ మాత్రమే జరిగాయి. సో ఇదేనమాట స్పోర్ట్స్ కేటగిరీలో ఎన్సీసీ స్క్వాడ్ కేటగిరీలో పక్కనెట్టినట్లు వెల్లడించారనమాట. సో ఇది ఎవరికైతే, ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఈసారి అనమాట చాలామందికి కొన్ని కన్ఫ్యూజన్ అనేది రావడం జరిగింది. సో కొంతమందికి ఏంటంటే ఇంతవరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకు మాత్రం అయ్యింది, బట్ ఈ రోజు మాత్రం ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి రావట్లేదు అనమాట. సో ఎస్, చూద్దాం. నేనైతే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఎలాంటి ప్రతి డీటెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం ఈ యొక్క దసరా తర్వాత ఉండొచ్చు లేదంటే ఈ మంత్లోనే లాస్ట్ వీక్లో ఉండొచ్చు అనమాట సెకండ్ కౌన్సిలింగ్ అనేది. సో ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఎవరైతే ముందు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీ పే చేస్తారో అండ్ దట్టు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఇన్స్టెంట్ రాసుంటారు కదా. సో ఇంకోటి అంటే ఏంటంటే ఇన్స్టెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు, వస్తే ఖచ్చితంగా నేను అనేది ఇస్తానమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మన ఛానల్ నుండి ఎంతవరకు అయితే అంతవరకు నేనైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.